రైట్ మొత్తానికైతే హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది హైదరాబాద్కి మోదీ చేరుకున్నారు ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులతో పాటు వందే మా భారత్ ట్రైన్ కూడా ప్రారంభించనున్నారు ఒక పక్క నుంచి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించట్లేదు అని చెప్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కావడానికి వచ్చిన ప్రధాని మోదీ విషయంలో ముఖ్యమంత్రి అయితే సభకు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది కానీ ఇప్పటికే ముఖ్యమంత్రికి సంబంధించి సీటు అలాగే ప్రధాన ప్రతిపక్షమైన రేవంత్ రెడ్డికి సంబంధించిన సీటు కూడా అలాగే కొంతమంది మంత్రులకు కూడా సభా ప్రాంగణంలో సీట్లు కేటాయించడం జరిగింది చూడాలి మరి సభకు వీళ్ళు హాజరవుతారా లేదా అనేది ఇది ఒక పక్కన నుంచి అయితే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడానికి ఇక్కడికి వచ్చిన వేళ సింగరేణి కార్మికుల ఆందోళనలు ద్వారా నిరసన తెలియజేయడానికి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తోంది ప్రధాని పర్యటన వేళ అసలు సింగరేణి ప్ర ప్రైవేటీకరణ లొల్లి ఏంటి అని ఒకసారి మనం ఆలోచించుకుంటే సింగరేణి యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే నలభై తొమ్మిది శాతం మాత్రమే కేంద్రం ఆధీనంలో ఉంటుంది యాభై ఒక్క శాతం రాష్ట్ర ఆధీనంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నిజంగా ప్రైవేటీకరణ సాధ్యమవుతుందా నిజంగా సింగరేణి కార్మికుల మీద అంత ప్రేమ ఉంటే ఇప్పటి వరకు కూడా సింగరేణిలో ఎందుకు ఎన్నికలు నిర్వహించటం లేదు ఎన్నికలు నిర్వహించకపోవడానికి ఆంతర్యం ఏంటి సింగరే సింగరేణిలో కాంట్రాక్టర్లుగా చలామణి అవుతున్న కొందరు కవితతో ఉన్న సంబంధం ఏంటి అంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి సరే రాజకీయ కోణం అనేది పక్కన పెడితే కార్మికులు కార్మిక సంఘాలు ఉండాల్సిన సింగరేణిలో ఎలక్షన్స్ ఎందుకు నిర్వహించట్లేదు యాభై ఒక్క శాతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల విషయంలో సింగరేణి అభివృద్ధి విషయంలో సింగరేణి కార్మికుల పరిష్కార విషయంలో ఎలాంటి అడుగులు ముందుకేస్తుండ్రు గతంలో కూడా చూసాం కరోనా సమయంలో కూడా సింగరేణి కార్మికులకు సంబంధించి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి అన్నా కూడా ఆ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లు వాళ్ళ సెలవుల కోసం వాళ్ళు చేసిన దీక్షలు ఇవన్నీ మనం చూస్తూనే వచ్చాము ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం సింగరేణి మీద రాష్ట్ర ప్రభుత్వం వహిస్తూ ఈరోజు ఆ అంశాన్ని తీసుకొని వచ్చి రామగుండం మంచిర్యాల భూపాలపల్లి కొత్తగూడెం బొగ్గు కార్మికులతోటి ఆందోళన చేయిస్తున్నారు అనేది అర్థం కాని విషయం అయితే నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై రెండున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండున కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంటు సాక్షిగా కూడా చెప్పారు దీనికి సంబంధించి ప్రైవేటీకరణ వైపు వెళ్తామా వెళ్ళదామా అనేది పక్కన పెట్టేస్తే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందో దీనికి సంబంధించి ఒప్పుకోలేదు అంటే ఇవన్నీ అవాస్తవాలు అంటూ గతంలోనే నాయకులు చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందో అదంతా కూడా ఉట్టి ఊహగా అనాలి అలాంటివి ఏవి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అని చెప్పారు అయినా కూడా రాష్ట్రంలో జరుగుతున్న మిగిలిన సమస్యలన్నింటినీ పక్కన పెట్టి కేంద్రం టార్గెట్గా ఈరోజు సింగరేణి కార్మికులతోటి కేటీఆర్ పిలుపు ఆందోళనలకు పిలుపునిచ్చి ఆందోళనలు చేయించడానికి అసలు కారణం ఏంటి అంటే ఈ కారణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సమస్యల నుంచి కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు మాట్లాడకుండా ఉండాలి అంటే దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగానే అంటూ విపక్ష నేతలైతే చెప్తున్నారు ఏదేమైనా కానీ అసలు ప్రధాని మోదీ అభివృద్ధి పనులతోటి ఇక్కడికి వచ్చిన వేళ ప్రొటో పాటించకుండా అసలు ఈ సింగరేణి లొల్లి ఏంటి అంటూ తెలంగాణ యావత్ ప్రజానికం చర్చించుకుంటున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేలు చేస్తోందనేది పక్కన పెడితే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో స్వయాన ముఖ్యమంత్రి మంత్రులు సభకు హాజరు కాకుండా నిరసనలు తెలపడం అయితే ప్రజానికానికి ఆ ప్రజలకు సేవ చేసే నాయకులుగా ప్రజల్లోకి వెళ్ళడానికి మాత్రం వీళ్లకు కొంత మైనస్గా మారుతుందని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది ఏదేమైనా రాజకీయాలను పక్కన పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా పనిచేస్తే రాష్ట్రంలోని ప్రజలకు అభివృద్ధి మేలు జరుగుతోంది కానీ అభివృద్ధి మేలు చేయడానికి ఎవరో ఒకరు అడుగు ముందుకేసినప్పుడు మరొకరు దీని మీద వేరే అంశం మీద రచ్చ చేయాలని చూసినంత మా చూ రచ్చ చేయాలని చూస్తూ ఉంటే ప్రజలు స్వాగతిస్తారా అంటే ఇది నిజంగా కూడా మళ్ళొక మైనస్ అవ్వడానికే కారణం అంటూ అవుతుంది అంటూ ప్రజానికం మాట్లాడుకుంటున్నారు చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనను ఎక్కడి దాకా తీసుకెళ్తుంది ఈ రెండు గంటల మోదీ ఇక్కడ ఉన్న టైంలో అసలు ఏం జరగబోతుంది అనేది ఎప్పటికప్పుడు ఫోర్ సైట్ న్యూస్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాం మోడీ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ కోసం ఫోర్ సైట్ న్యూస్ని చూస్తూనే ఉండండి వీడియో జర్నలిస్ట్ నరేందర్తో నవత ఫోర్ సైట్ న్యూస్